హాయ్ అండి, ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్కి మీ అందరికీ తిరిగి స్వాగతం. నేను మీ సూర్యచంద్రిక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు చాలా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వింటర్ సీజన్ వచ్చేసింది కదా, మన స్కిన్ చాలా పొడిబారిపోతూ ఉంటుంది కదా. దానికోసం మన స్కిన్కి మంచి మాయిశ్చర్ని ఇవ్వడానికి ఒక మంచి ఫేషియల్ని అయితే తీసుకొచ్చాను. మనకు ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేది ఫేసే కదండి. చలికాలానికి ఈ ఫేస్ బాగా దెబ్బతింటుంది, ఎక్కువ పొడిబారిపోయి ఒక్కొట్టులాగా వచ్చేస్తుంటుంది కదా. ఎన్ని సోప్స్ వాడినా, క్రీమ్స్ వాడినా మన స్కిన్ అయితే ఈ చలికాలంలో అంతే కదా. దానికోసం స్కిన్కి మంచి మాయిశ్చర్ని ఇవ్వడానికి ఒక మంచి ఫేషియల్ని మీ ముందు తీసుకొచ్చేసాను. అది ఏంటంటే, సహజంగా మన ఇళ్ళల్లో పాలు విరిగిపోతుంటాయి కదా. ఆ పాలు అయితే చాలామంది వేస్ట్ చేస్తుంటారు. పాలు విరిగిపోయినప్పుడు కొంతమంది రెసిపీస్ కూడా చేసుకుంటుంటారు కదా. ఆ రెసిపీస్ చేసుకునే ముందు ఒక స్పూన్ ఆ విరిగిపోయిన పాలని మీరు పక్కగా తీసుకోండి. దాంతో మీరు ఫేషియల్ చేసుకోండి. మీ స్కిన్కి మంచి మాయిశ్చర్ని ఇస్తుంది. స్కిన్కి మాయిశ్చర్ని ఇవ్వడమే కదండి ఈ ఫేషియల్ని కనుక మీరు 10 డేస్కి 15 డేస్కి ఒకసారి చేసుకున్నారంటే మీ స్కిన్ టోన్ కూడా చేంజ్ అవుతుంది. స్కిన్ మంచి బ్రైట్నింగ్గా కనిపిస్తుంది. చూడండి, ఇంతకుముందు వీడియోస్కి ఈరోజు వీడియోకి నా స్కిన్లో నా ఫేస్లో అయితే మీకు చేంజ్ కనిపించే ఉంటుంది కదా. నాకైతే చాలా బాగా చేంజ్ కనిపించిందండి. ఈ ఫేషియల్ని ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఫస్ట్ వీడియోని స్టార్ట్ చేయాలి కదా. వీడియోని స్టార్ట్ చేసేకన్నా ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నేను వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే నేను వచ్చేసానంటూ నా వీడియోస్ మిమ్మల్ని పంపిణీ చేస్తాయి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఫేషియల్ని ఎలా చేయాలో చూసేద్దాం, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో లెట్ గెట్ స్టార్టెడ్. ఫేషియల్ చేసుకునేటప్పుడు మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే మనకున్న ఆర్నమెంట్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసేయాలి. అవి గోల్డ్ అయినా సరే అండి, అవి తీసి పక్కన పెట్టేసే ఫేషియల్ చేసుకోండి. ఫేషియల్ చేసుకునేటప్పుడు క్రీమ్స్తోనూ జెల్స్తోనూ మసాజ్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా మసాజ్ చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా మనకి అడ్డం రాకుండా ఉండాలి. మనం ఎప్పుడైతే ఫేషియల్ని ఫ్రీగా ఈ మసాజ్ చేసుకున్నప్పుడు ఫ్రీగా మూమెంట్స్ ఇచ్చుకుంటామో అప్పుడే మనకు ఫేషియల్ అనేది మంచి రిజల్ట్ వస్తుంది. కనుక మీకున్న ఆర్నమెంట్స్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి ఫేషియల్ చేసుకోండి. ఇవన్నీ తీసేసిన తర్వాత ఏదైనా ఒక పాత టవల్ కానీ చున్నీ కానీ తీసుకొని మీకు మెడ చుట్టూ షోల్డర్కి మొత్తం కూడా కప్పేసుకోండి. ఒక వేపరాన్లాగా అది వేసుకోండి. అట్లా వేసుకున్నారంటే మీరు అప్లై చేసుకునే క్రీమ్స్ కానీ జెల్స్ కానివ్వండి ఏదైనా సరే మీ డ్రెస్కి అవ్వకుండా ఉంటాయి. నేను ఇక్కడ ఫేషియల్ చేసుకోవడానికి రెడీ అయిపోయాను. ఇంకా ఫేషియల్ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఒక ఖాళీ బౌల్ తీసుకున్నాను. దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు విరిగిపోయిన పాలను తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను. ఇలా స్మాష్ చేసుకున్న దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని పిండుకొని కలుపుకోవాలి. ఇది మనకి క్లెన్జింగ్ మిల్క్. ఫేషియల్ చేసుకున్నప్పుడు స్టార్టింగ్లో క్లెన్జింగ్ మిల్క్ అప్లై చేసుకొని ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న క్లెన్జింగ్ మిల్క్ని ఇప్పుడు ఫేస్కి అప్లై చేసుకొని 1-5 నిమిషాల పాటు మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మన ఫేస్ మీద ఉన్న డస్ట్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు నేను చేసే ఫేషియల్ ఓన్లీ డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రమే అండి. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఈ ఫేషియల్ని చేసుకోవద్దు. బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఫేషియల్ని చేసుకోండి. ఒకవేళ ఆయిలీ స్కిన్ వాళ్ళు కనుక చేసుకోవాలంటే ఇక్కడ విరిగిపోయిన పాలకి బదులు మామూలుగా కాచిన పాలను తీసుకొని దానిలో నిమ్మకాయ పిండుకొని ఈ క్లెన్జింగ్ మిల్క్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఆయిలీ స్కిన్ వాళ్ళు చేసుకోవాలి. ఈ విరిగిన పాలతో చేసుకునేది డ్రై స్కిన్ వాళ్ళు మాత్రం చేసుకోండి. ఇలాగా వీడియోలో నేను ఎలా అయితే చేస్తున్నానో అలానే మీరు కూడా మంచిగా స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ మసాజ్ చేసుకోండి. ఫేషియల్కి మసాజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఫేషియల్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఫేస్కే కాకుండా కింద నెక్కి అలానే చెవులకి కూడా చేసుకోండి. అప్పుడే మీ స్కిన్ అంతా కూడా ఈవెంటోన్గా ఉంటుంది. క్లెన్జింగ్ మిల్క్తో చేసుకోవడం అయితే అయిపోయిందండి. ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు నేను క్లీన్ చేసుకొని వస్తాను. కావాలంటే మీరు కాటన్తో కూడా
వైప్ చేసేసుకోండి. క్లీన్ చేసేసుకున్నాను కదా, ఫస్ట్ స్టెప్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్క్రబ్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను అక్కడ హాఫ్ స్పూన్ విరిగిపోయిన పాలు తీసుకున్నాను, అలానే హాఫ్ స్పూన్ రాగి పిండి, దీంతో పాటుగా హాఫ్ స్పూన్ వరకు తేనెను కూడా తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ని మనము ఫేస్కి అప్లై చేసుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు స్క్రబ్ చేసుకోవాలి. ఫేషియల్ కోసం మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. విరిగిపోయిన పాలతో పాటు మనం ఇక్కడ రాగి పిండిని, తేనెని కూడా యూజ్ చేసాము. ఇవి రెండు కూడా స్కిన్కి మంచి మాయిశ్చర్ని ఇస్తాయి. రాగి పిండి అనేది మన స్కిన్ మీద ఉన్న నలుకును పోగొడుతుంది. ఇది న్యాచురల్ బ్లీచింగ్గా పనిచేస్తుంది, మాయిశ్చర్ని లాక్ చేస్తుంది. అలానే తేనె కూడా మంచిగా గ్లోయింగ్ని ఇస్తుంది, స్కిన్కి మంచి మాయిశ్చర్ని ఇస్తుంది. ఇలా మసాజ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆరిపోయినట్లుగా ఉంటే మధ్యలో మీరు ఒకసారి చేతిని తడి చేసుకొని మళ్ళా మసాజ్ చేసుకోండి. ఇలా 5 to 7 మినిట్స్ వరకు నెక్ ఫేస్ అంతా కలిపి మసాజ్ చేసుకోవాలి. తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి. స్క్రబ్బింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, నేను ఫేస్ని వాష్ చేసుకొని వచ్చేస్తాను. నేనైతే వాష్ చేసేసుకొని వచ్చాను. నా ఫేస్ అనేది నాకే చాలా డిఫరెన్స్ కనిపించిందండి, చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడు ఇక నెక్స్ట్ స్టెప్, 3rd స్టెప్ అండి, మన ఫేస్కి స్టీమ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎలక్ట్రికల్ స్టీమర్తో స్టీమ్ ఇచ్చుకుంటున్నాను. మీ దగ్గర కనుక ఇలా స్టీమర్ లేకపోతే నీళ్లు కాసుకొని దానిలో ఒక చిన్న టర్కీ టవల్ లాంటిది ముంచేసి పిండేసి దానిని ఫేస్ మీద వేసుకోండి. అలా 6 to 7 టైమ్స్ వరకు చేసుకోవాలి. అలా కూడా మీరు ఫేషియల్ స్టీమ్ ఇచ్చుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఫుల్గా చెమటలు పట్టేసినాయి కదా, ఇలా చెమటలు బాగా పట్టే వరకు కూడా స్టీమ్ ఇవ్వాలి. ఇలా ఫేస్కి స్టీమ్ ఇచ్చాక నా చేతిలో ఉంది చూసారా, ఇది కొమిడాన్ అండి. దీంతో మనం వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ క్లీన్ చేసుకోవచ్చు. స్టీమ్ ఇచ్చి వీటిని తీసేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి. స్టీమ్ ఇవ్వడం వల్ల మన ఫేస్ మీద పోర్సెస్ అనేవి మంచిగా ఓపెన్ అయి ఉంటాయి. అప్పుడు ఇవి తీసుకున్నామంటే మొత్తం నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇలా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మనం కోల్డ్ స్టీమ్ ఇవ్వాలి. హాట్ స్టీమ్ ఇచ్చినప్పుడు మన ఫేస్ మీద ఉన్న పోర్సెస్ అన్నీ ఓపెన్ అయిపోతాయి కదా, మరలా అవన్నీ క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేయడం కోసం మళ్ళీ ఇక్కడ కోల్డ్ స్టీమ్ అనేది ఇవ్వాలి. దానికోసం నేను ఇక్కడ ఒక ఐస్ క్యూబ్ తీసుకొని ఇట్లా క్లాత్తో చుట్టుకొని ఫేస్ అంతా కూడా ఇలా రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఓపెన్ అయిన పోర్సెస్ అన్నీ కూడా మళ్ళా క్లోజ్ అయిపోతాయి. కోల్డ్ స్టీమ్ ఇవ్వడం కూడా అయిపోయింది కదా, అంటే ఐస్ క్యూబ్తో రుద్దేశాం కదా. ఇప్పుడు ఇక ఫైనల్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్ అండి. ఈ ఫేస్ ప్యాక్ కోసం ఒక ఖాళీ బౌల్ తీసుకొని దానిలోకి 1 స్పూన్ వరకు రాగి పిండిని తీసుకున్నాను, దాంతోపాటుగా 1 స్పూన్ వరకు గోధుమ పిండి. ఈ రెండింటిని కూడా రోజ్ వాటర్తో మిక్స్ చేసుకోవాలి. ఈ రోజ్ వాటర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. రోజ్ వాటర్తో ఇది మంచి పేస్ట్ లాగా కలుపుకోవాలి. చూడండి, ఇది మంచి క్రీమ్ లాగా తయారైంది కదా. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫేస్ ప్యాక్ని ఇప్పుడు మనం ఫేస్కి నెక్కి అంతా కూడా నీట్గా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని ఆరేంత వరకు కూడా వెయిట్ చేయాలి. నీట్గా ఫేస్కి నెక్కి అంతా అప్లై చేసుకున్నా కదా, ఇప్పుడు ఆరేంత వరకు కూడా వెయిట్ చేస్తాను. చూడండి, మనం వేసుకున్న ఫేస్ ప్యాక్ అంతా కూడా నీట్గా ఆరిపోయింది కదా. నేను ఇక దీన్ని మంచిగా వాష్ చేసుకొని వస్తాను, కొంచెం వెయిట్ చేయండి. ప్యాక్ కూడా క్లీన్ చేసేసుకున్నానండి. మీకైతే డిఫరెన్స్ తెలిసిందని అనుకుంటున్నాను, నాకైతే చాలా బాగా తెలిసింది. నా స్కిన్ చాలా స్మూత్గా సాఫ్ట్గా అనిపిస్తుంది, సూపర్గా ఉందండి. చూశారు కదండి, విరిగిన పాలతో ఫేషియల్ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీరు చూశారు కదా. ఫేషియల్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి, చాలా మంచి రిజల్ట్ ఉంది ఈ ఫేషియల్. ఫేస్కే కాకుండా మీరు చేతులకి బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే పోయిన తేమని మళ్ళా తిరిగి పొందవచ్చు. ఈ వింటర్లో స్కిన్లో నుంచి పోయిన తేమను తిరిగి పొందాలంటే ఇటువంటి ఫేషియల్స్ని మనం చేసుకోవాలి. అలా చేసుకుంటే మన స్కిన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకున్న వాళ్ళం అవుతాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి,
షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడు నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.